షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది బాలీవుడ్ నటి సింగర్ మాలికా రాజ్పుత్ అలియాస్ విజయలక్ష్మి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు ఆమె మరణం ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తోంది ఆమె మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి బీహార్ పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం మాలికా రాజ్పుత్ ఉంటున్న గదిలో ఎంతకు ఓపెన్ చేయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు అప్పటికే ఫ్యాన్కు ఊరి వేసుకుని వేలాడుతూ కనిపించారు ఆమె వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారని వైద్యులు ధృవీకరించారు ప్రస్తుతం మాలికా రాజ్పుత్ భౌతిక ఆయన హాస్పిటల్కు తరలించి పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా ఆమె మరణానికి గల కారణాన్ని ప్రకటిస్తారు ఈ విషాద ఘటన సీతాఖండ్లోని కోత్వాలి నగర్లో జరిగింది ఈ వార్తతో ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు రాజ్పుత్ తల్లి సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ దారుణం ఎప్పుడు జరిగిందో తెలియదు తలుపులు మూసి లైట్లు వేసి ఉన్నాయి మూడు నాలుగు సార్లు తలుపులు బాధిన చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చింది కిటికొలు నుంచి చూస్తే ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది వెంటనే భర్తను పిలిచి తలుపు పగలగొట్టి బయటకు తీసుకురాగా అచేతనంగా పడి ఉందని తెలియచేశారు యూపీలోని సుల్తాన్పూర్కు చెందిన నటి మాలికా రాజ్పుత్ వర్ధమాన తారగా రాణిస్తున్నారు ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కంగ్రా రనౌత్తో కలిసి రివాల్వర్ రాణి అనే చిత్రంలో నటించారు నటిగానే కాకుండా గాయకురాలుగా ఆమె బాగా పేరు సంపాదించారు పాపులర్ గాయకుడు షాన్తో కలిసి యురా తూజే అన్న ఆల్బం కోసం పాటలు పాడారు ఆమె కథక్ నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించారు పలు గజల్స్ కూడా ఆలపించారు సినీ పరిశ్రమతోనే కాకుండా రాజకీయాల్లో కూడా మలికా రాజ్పుత్ అడుగుపెట్టారు రెండు వేల పదహారు సంవత్సరంలో బీజేపీలో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు రెండేళ్ల తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చారు ఆమె మరణంపై సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి